మొన్నటి వరకు ప్రకాశం జిల్లాలో కరణం వర్సెస్ గొట్టిపాటి అని వినిపించేది ఇప్పుడు కరణం వర్సెస్ ఆమంచి అంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న అదే ఆ చీరాల నియోజకవర్గం నుంచి ఆయన గెలుపు సాధించినా సరే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆ మంచి కృష్ణమోహన్ వర్గం నుంచి కరణం బలరాం వర్గానికి మధ్య వివాదాలు విభేదాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళినాయి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అయితే ఏదో విధంగా వాళ్ళిద్దరిని బుజ్జగించి సర్దుమణిగించి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి అని చెప్పి మంత్రి బాలిన శ్రీనివాస్ గారు కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పావులు కదుపుతున్న వేళ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు కరణం బలరామ్ గారు అనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరందుకుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మంచి వర్గాన్ని ఎదుర్కొని చీరాలలో ముందుకు వెళ్ళడం అసాధ్యం అని చెప్పి భావించారంట కరణం బలరాం అందుకే ఆ పార్టీలో ఉండే కంటే పార్టీ మారడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారంట భారతీయ జనతా పార్టీలోకి చేరేందుకు ఆల్రెడీ మొగ్గు చూపుతున్నారు దీనికి సంబంధించి సుజనా చౌదరితో చర్చలు కూడా జరిపారు కరణం బలరాం అనే ప్రచారం అయితే ప్రస్తుతం జోరందుకుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఆయన పార్టీ మారడం కరెక్టా కాదనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు ఎందుకంటే బలరాం చాలా సీనియర్ నాయకుడు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆ మంచి వర్గాన్ని ఢీకొట్టే రాజకీయాలు ఆయన చేయట్లేదు అనేది అందుకే వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే పరిస్థితి ఉంటే సార్ కొన కొనసాగలేము భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తప్పవు ఏదో అంటారు కదా ఒకే రెండు కత్తులు ఒకే ఎవరిలో ఇమడలేవు అనేదో అంటారు సో అలాగా చీరల్లో ఇద్దరు నాయకులు ఆయన అమంత్ కృష్ణమోహన్ గారు కూడా ఆయన ఏం తక్కువ వ్యక్తి ఏం కాదు ఆయనకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది మంచి ఓటింగ్ ఉంది ఆయన కూడా వేరే నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా పెట్టిన ఆయన వెళ్ళట్లేదు ఖచ్చితంగా నా నియోజకవర్గం అనే ఫీలింగ్లోనే ఆయన ఉన్నారు కాబట్టి ఈయనే తప్పుకోవడం బెటర్ అనే ఆలోచన చేస్తున్నారంట కర్ణంబలరాం అందుకే ఆల్రెడీ సుధా చౌదరి గారితో కూడా మాట్లాడారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ప్రస్తుతం వైసీపీలో కొనసాగలేము బీజేపీలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి నిజంగా ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా లేదంటే ఇది ఒక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలి ఏంటనేది భవిష్యత్తు నిర్ణయించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి